ఆయన వచ్చేసినాక ఇది చాలా ఇదిగా ఉంది కానీ తీసేద్దాం దీన్ని. మనకు వచ్చేసేమో టికెట్ లేదు, దర్శనం టికెట్ దొరకలేదని చెప్పి ఇక్కడ వచ్చి చూస్తే సినిమా మొత్తం డిఫరెంట్ ఉంది. ఇక్కడ టికెట్ దర్శనం దొరకలేదు, ఇంకోటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, చాలా కష్టం టికెట్ లేకపోతే అంటారు. సో ఎట్లయితే నాకైతే తెలియదు, మ్యాక్సిమం ట్రై చేస్తాం. స్టాప్లో దిగిన తర్వాత మనం మళ్ళీ ఆటో ఎక్కినాం పల్లకీరికి. సో ఆటోలో వెళ్తున్నాం, ఆడికి వెళ్ళాక చాలామంది చెప్తున్నారు నీకు దర్శనం టికెట్ లేకపోతే దర్శనం కాదని. మరి ఏమవుతుందో తెలియదు, చూద్దాం. ఇంకా వేరే వాళ్ళని కూడా ఎక్కించుకుంటున్నాం. దర్శనం కాలేకపోతే మాత్రం చాలా అప్సెట్ అవుతా. చూద్దాం వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్ అసలు సవ్వలే లేదు, దొరకదు, ఫస్ట్ తర్వాతనే దొరుకుతుంది అంటారు. నాకేమో చాలా బాధ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతా లేక. కానీ దర్శనం అవుతుందని ఒక నమ్మకం ఉంది, ఎట్లయితుందో ఏందో. ఇగో ఇప్పుడు మనం తిరుపతికి వచ్చినాం, లోపలికి అయితే ఎంటర్ అయినాం, ఎట్లయితుందో తెలియదు. పోదాం లోపలికి, పైకి వెళ్ళి నాకైతే నమ్మకం ఉంది దర్శనం అవుతుందని. సో ఇప్పుడు లోపలికి అయితే వచ్చినాం మనం. ఈ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళి అయితే క్రాస్ అయిపోయినాం, ఆడ టికెట్ అడుగుతుండే. ఇక అలా ఇలా చేసి వచ్చినాం. మీరైతే ఎవరు ఇట్లా ట్రై చేయకండి, ఎందుకంటే చాలా రిస్క్ ఇది. నేను వచ్చినా కాబట్టి ఏదో రకంగా చేసుకుంటున్నాను. అన్న ఇంకో బండి నడిపిస్తుండే కదా అన్న, మనకు ట్రై చేసి ఇట్లానా పైకి అయితే తీసుకెళ్తా తమ్ముడు అని పైకి తీసుకెళ్తుండు. సో అన్నకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. తిరుపతి సన్నిధానం చేరుకున్నాం, చేసుకున్నా ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటున్నాను అయ్యర్ని నేను, ఎందుకంటే ఈ ఇయర్ ఇప్పుడు ఇంకా కొంచెం సేపట్లలో నేను ఇప్పుడు ఈ ఇయర్ కాకుండా ఇంకొక ఇయర్తో కనిపిస్తా, అది కొత్త స్టైల్ ఉంటుంది. చలో చూసిరా హెండ్రికెల్ గుండుదాస్. ఆయన టికెట్ అయితే దొరుకుతలేదు కానీ పంచగొన్న లోపలికి ఎంటర్ అయినాం. అక్కడ అడిగిన టికెట్ లేకపోతే మాత్రం దర్శనం ఇంపాసిబుల్ అని చెప్పారు. మనకి ఇప్పుడే దర్శనం అయింది, దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. థ్యాంక్ గాడ్ మనకు పాస్ లేకపోయినా దర్శనం అయితే అయింది. సో దర్శనం చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం అంటే అన్నదానానికి వెళ్తున్నాం, అన్నదానం కేంద్రం ఉంది. సో అన్నదానం కాడికి వెళ్ళి సో ఫస్ట్ తిందాం. ఆకలి అవుతుంది, పొద్దుడు సంధి ఏం తినలేము.
ఇది అందరు క్యూలో వన్ బై వన్ వెళ్తారు. ఇదో వెంకటేశ్వర స్వామిని చూడరు అసలు ఏమనో ఉన్నాడా కదా. ఒక 3D సినిమా ఏదో నిజంగా సూర్యుడు అట్లా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. గరుడు ఇక్కడ హనుమంత స్వామి, ఇదంతా పారేదంతా నది, ఇదంతా తిరుమల కొండ, ఏమని ఉంది అసలు కదా. చాలా బాగుంది అమ్మవారు. సో గార్డెన్ కానీ గ్రీనరీ కానీ అసలు ఏ మన మెయింటైన్ ఉందా, చాలా మెయింటైన్ ఉంది అసలు. హై మెయింటైన్ సరే. సో మనం క్యాంటీన్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు క్యాంటీన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో చూద్దాం ఎట్లుంది కదా. చూద్దాం పచ్చడి కూర పాయసం తెలిసి రైస్ సాంబార్ పప్పు వస్తుంది అనుకుంటా. అంత వచ్చినాక మళ్ళీ ఒకసారి చూస్తాం. ఇట్లా పెద్ద ట్రే పట్టేసుకొని ట్రేలో అన్నం వేసేసుకొని వేసుకుంటా ఊతురుగా. ఒకళ్ళు పప్పు వేస్తారు, ఒకళ్ళు సాంబార్ వేస్తారు. మెయింటైన్డ్ అయితే అసలు మనకి 5-స్టార్ హోటల్ కూడా ఉండదు భయ్యా. ఏమన్నా సాంబార్ వేసిందన్న చాలా అయిపోయింది. మనం తినేద్దాం. తినేసి ఇక ఎట్లుంది ఫుడ్ దీని గురించి చెప్తాం. చూసారు కదా మొత్తం తినేసిన. కడుపు అయితే చాలా నిండిపోయింది. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది అయిపోగానే మళ్ళీ ఒక బ్యాచ్ కూర్చుంటుంది. సో హ్యాండ్ వాష్ చేసుకున్నాం సార్. ఇది 3rd ఫ్లోర్ ఉంది, కింద పైన ఇంకోటి పైన. చాలా పెద్దది క్యాంటీన్ అయితే. క్యాంటీన్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నాకు అర్థమైతలే ఇట్లా ఇట్లా చేస్తున్నా, ఇట్లా ఇట్లా చేస్తున్నా, నీళ్ళు వస్తారు అరే టాప్ అనేది ఏం చేయాలని ఆలోచిస్తున్నా. చూస్తే ఇగో ఈ కాలతో దొక్కాలి, కాలతో దొక్కి హైలైట్ ఉంది కదా. ఇక్కడ చూస్తున్నా కానీ ఇక్కడ చూస్తే ఈడుంది ట్యాప్, దీన్ని కాలతో దొక్కాలి. భోజనం అయితే చాలా మంచిగా అయింది. వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తక్కువగా తిన్నాం. మళ్ళీ ఒక లైన్ తీసేసారు, మళ్ళీ ఎమ్మటే ఎమ్మటే వేసేస్తారు. మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా అక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకుంటా పోతారు. చూసారా మీరు చూసినట్లయితే ఇగో ఫ్రెష్గా వేస్తారు. మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటా ఇగో అన్నలు వండించుకుంటూ పోతారు చూడండి. ఒకళ్ళు పాయసం వండిస్తారు, పాయసం వండిస్తారు. ఇవ ఈలు వస్తారు. ఈలు ఏం చేస్తారంటే మనకి కూర అన్నలు కూర వేసుకుంటూ పోతారు. కానీ చాలా హై మెయింటైన్ ఉంది. ఏమన్నా మనోడు
వచ్చి వద్దా అంటే ఒట్టు పెట్టిండు. ఇప్పుడు పైసలు ఆడుకుంటున్నా, నా దగ్గర పైసలు లేవు. సరే మరి థ్యాంక్ యూ. అరే బా, నేను కామెడీ చేసినామను అంతను. నేను పేరు, నీ పేరు రా? నా పేరు హేమంత్. హేమంత్ యూట్యూబ్లో వస్తుంది అబ్బా. నిజం? ఏమని చూడు, నువ్వు గోవిందుని గుడి చూడు రియా, తిరుమల వెంకటేశ్వర స్వామి. ఏమన్నా ఈడ వస్తే మనసుకు ఒక తృప్తి ఉంటుంది అబ్బా. అది పోనేరు, అక్కడ ముందర కనిపిస్తుంది కదా గోడ, ఆడగోడ, అది మన వెంకటేశ్వర స్వామి గుడి. అండ్ వెనకాల అక్కడ గోల్డ్ కలర్లో ఆ చెట్ల మధ్యలో కనిపిస్తుంది, అక్కడ అక్కడే వెంకటేశ్వర స్వామి గర్భగుడి. సో నీళ్ళు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. అసలు తిరుపతి అంటే వన్ నంబర్ వన్ మెయింటెనెన్స్ ఉంటుంది అమ్మా, ఎప్పుడైనా కానీ. మీకు ఇక్కడ ఎక్కడైనా చూడరు, ఒకసారి రోడ్ల మీద ఇక్కడ చూపిస్తా, ఇక్కడ ఎక్కడైనా చూడరు మీరు ఇంతంత డస్ట్ కానీ, ఇంత ఎక్కడైనా చెత్త కానీ ఏది కనిపించదు. సో తిరుపతిలో ఒక గొప్పతనం ఏంటంటే మెయింటెనెన్స్ అయితే హైలెట్ అంటే హైలెట్ ఉంటుంది. లో బ్యాటరీ నాకు ఇక ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక చూద్దాం, అయిన కాడికి తీస్తా, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అప్పటిదాకా, ఇక తప్పదు. కోనేరు ఇగో ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనం ఫస్ట్ కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ కొట్టేసి దేవునికి మొక్కొని తర్వాత మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళాలి లడ్డు తీసుకోవడానికి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బయటికి రాగానే ఈడ మనం ఇక్కడ కనిపిస్తున్నాయా, పోయి చేస్తాం అక్కడ పోయి మనం కొబ్బరికాయ కొడదాం. అండ్ ఒకసారి గుడి చూడరు ఎట్లుంది చూసిరా. ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకున్నాం ఇక, ఇక్కడ మనం కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ దేవుణ్ణి దర్శించుకొని స్వామివారి ఆంజనేయ స్వామిని ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక చూడరు, ఇది స్ట్రైట్ వే వెంకటేశ్వర స్వామిది. చూడండి ఇడికెళ్ళి దారి అసలు ఎట్లుంది కదా, అందరు ఇడికెళ్ళి వచ్చి కొబ్బరికాయ కొట్టి పువ్వులు దాలు మొక్కుతారు. మనం తిరుపతి దర్శనం అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం.